యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారు? మీరు క్షేమముగా ఉన్నారు కదా? మీరు క్షేమముగా ఉండాలని దేవుని పాద సన్నిధిలో నిత్యము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. రండి, ఈరోజు వాగ్దానం ప్రభు మన కొరకు ఏమి సిద్ధపరిచారో విందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో ఈ రీతిగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. మన శ్రమంతటిలో మనల్ని ఆదరించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పౌలు కొరింథీ సంఘానికి తెలియచేస్తున్నాడు. పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులతో మాట్లాడుతున్న మాట. ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏ పరిస్థితుల్లో సంఘంతో మాట్లాడుతున్నాడు ఈ మాట అంటే, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. చూడు, దేవుడు పౌలు శ్రమలలో, పౌలు శ్రమ కాలంలో ఆయనను చాలా బలముగా ఆదరించాడట. ఆయన మమ్మను ఎలా ఆదరించాడో మేము కూడా మిమ్మును అలా ఆదరిస్తున్నామని సంఘానికి భక్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు. పౌలు చాలా శ్రమలు అనుభవించాడు సేవలో. ఒక రకంగా కాదు, చెప్పలేనని శ్రమలు, తట్టుకోలేనని శ్రమలు, లెక్కించలేని శ్రమలు పౌలు జీవితంలో శ్రమలు చోటు చేసుకున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనుషులు పౌలును ఆదరించలేదు, మనుషులు పౌలును ఆదరించినట్లుగా ఎక్కడ రాయలేదు, కానీ దేవుడే మమ్మల్ని ఆదరించాడు అని పౌలు చెప్తున్నాడు. ఆసియా ఖండములో సువార్త కొరకే పౌలు వెళ్ళినప్పుడు భయంకరమైనటువంటి దెబ్బలు తిన్నాడు, భయంకరంగా హింసించబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. అలానే ఆయన ప్రయాణాల్లో ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నోసార్లు మరణపోంచులోనికి వెళ్ళొచ్చాడు పౌలు. పౌలును ఆదరించింది మనుషులు కాదు, దేవుడేనట. దేవుడు మా శ్రమలన్నిటిలో మమ్మల్ని ఆదరించాడని పౌలు సెలవిస్తున్నాడు. నిజమేనాన్న, మా శక్తికి మించిన శ్రమలు మా జీవితంలో సంభవించాయి, మా శక్తికి మించిన బాధలు మమ్మల్ని చుట్టుముట్టాయి. అటువంటి పరిస్థితుల్లో మేము బలహీనతకు గురి కాకుండా, మేమెక్కడా కూడా వెనుతిరిగి వెళ్లకుండా మమ్మల్ని ఆదరించిన దేవుడు యేసుక్రీస్తు అని పౌలు సెలవిస్తున్నాడు. నిజం, శ్రమలలో, కష్టాలలో, ఇరుకులలో, బాధలలో స్నేహితులు ఆదరణ మనకు సరిపోదు, బంధువులు ఆదరణ మనకు సరిపోదు. ఎందుకంటే వారు ఆదరిస్తే ఆదరిస్తారు, లేకపోతే లేదు. ఈ దినాల్లో ఉన్న బంధువులు కానీ, ఈ దినాల్లో ఉన్న స్నేహితులు కానీ అసలు శ్రమకాలంలో ఎవరు నిలవరు. మనం అనుకుంటాం శ్రమ వచ్చినప్పుడు మా స్నేహితులు ఉన్నారని అనుకుంటాం, శ్రమలు వచ్చినప్పుడు మన బంధువులు ఉన్నారని అనుకుంటాం, శ్రమలు వచ్చినప్పుడు మన కుటుంబీకులు ఉన్నారని అనుకుంటాం, కానీ వారెవ్వరూ కూడా మనల్ని ఆదరించరు. నిజమేనాన్న, నీ కష్టాల్లో ఆదరించేవాడు, నీ శ్రమలలో ఆదరించేవాడు, నీ బాధలలో ఆదరించేవాడు, నీ అప్పుల సమస్యలు నిన్ను కృంగదీస్తున్నప్పుడు నిన్ను ఆదరించగలిగేవాడు యేసుప్రభువే. మనుషులు ఆదరణ కొద్ది రోజులు, స్నేహితులు ఆదరణ ఒకవేళ ఉంటే కొద్ది రోజులు, బంధువులు ఆదరణ కొద్ది రోజులే, కానీ నీ ప్రతి శ్రమలు, ప్రతి పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఆదరిస్తూ నడిపించగలిగిన దేవుడు. ఈరోజు ఆయన వైపు చూస్తావా? మనుషులు నీ దగ్గరకు రారు. ఏడ్చేవు కాదు చాలాసార్లు, కృంగిపోయేవు కాదు చాలా మార్లు, దుఃఖముతో భయంకరముగా కేకలు వేసేవు కాదు,
ఎవరైనా వచ్చి నిన్ను ఆదరిస్తారేమోనని రారనానా. నీ దగ్గర నువ్వన్నీ వాడుకుంటారు, నిన్ను వారి స్వప్రయోజనాల కొరకు పిండేస్తారు. నీ దగ్గర ఏమీ లేకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదు. యేసయ్య నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆదరించి నిన్ను ఎత్తుకొని హత్తుకొని ముద్దులాడే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నీ శ్రమలలో నీ బాధలలో నేను నిత్యము ఆదరించే గొప్ప దేవుడు యేసయ్య. ఈ వాక్యం విన నీ జీవితంలో ఇదిగో నీ ప్రతి శ్రమలు, నీ ప్రతి అవసరతలు, నీ ప్రతి నిందలలు దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆదరించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ఈరోజు ఈ వాక్యాలు విన్నటువంటి మీలో మ్యారేజ్ డే చేసుకుంటున్న పిల్లలు లేక బర్త్డేలు జరుపుకుంటున్న పిల్లలు, మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నా. నన్ను మీకోసం ప్రార్థిస్తాను. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలపు వేళ నిజమైన మా శ్రమలలో, మా ఇరుకులలో, మా ఇబ్బందులలో మమ్మల్ని ఆదరించే దేవుడివి. పౌలు చెరసాల్లో వేయబడినప్పుడు ఆదరించాం, వాడ ప్రయాణములు మరణానికి సమీపముగా వెళ్ళినప్పుడు ఆదరించాం. నిజమే నాయన, ఇదిగో ఒకరి తల్లిని ఒకరిని ఆదరించినట్లుగా నీవు మమ్మల్ని కూడా ఆదరించావు. మేము కృంగిపోయినప్పుడు, బలహీనులమైనప్పుడు మాతో నడిచిన దేవుడు నువ్వు. ఈ వర్తమానం వింటున్న బిడ్డలు ఏ శ్రమల్లో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, ఏ అక్కరలో ఉన్నారు, ఏ సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు, వారిని మీరు ఆదరించండి అయ్యా. వారిని ఆదరించి వారి అవసరాలు తీరుస్తూ నడిపించమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. అందినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.